నమస్కారం. నమస్కారం. ఇప్పుడే లోపల మీటింగ్ ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు మురిగిండు వాగిండు అని తెలిసిన తర్వాత ఓకే ఆ వాస్తవ విషయాలను తెలంగాణ సమాజానికి మీ ద్వారా వాస్తవానికి బండి సంజయ్ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మురిగిండా ఒర్రిండా ఏం చేసిండా అనేది మధ్యాహ్నము జనం అంతా చూసారు. ఆయన చాలా వాల్యుబుల్ చాలా అద్భుతమైనటువంటి పాయింట్ చెప్పిండు. నీ మోడీ దేశాన్ని ఎట్లా సర్వం ఊడ్చేస్తున్నాడు, దేశాన్ని ఎట్లా ఆగం చేస్తున్నాడు అని క్లియర్ కట్గా చాలా అవగాహనతోటి మాట్లాడాడు. నీ లెక్క అర్ధ జ్ఞానంతోటో లేకపోతే అవగాహన లేకుండా మాట్లాడేట్టు కాదు. ఇక్కడ కేసీఆర్ సమర్థించడం కాదు, ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యల సారాంశాన్ని సమర్థిస్తున్నాం. మోడీ ఏం చేసిండు 8 ఏళ్ళలో, ఏం దేశానికి ఏం ఉరగ పెట్టినది ఒక క్లియర్ కట్ అవగాహనతో ఉన్నాడు కేసీఆర్. అందుకే ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నాం, ఆయన్ని సమర్థిస్తలేము. గుర్తుపెట్టుకో, నువ్వు బేసిక్గా ఆయన ఒర్రిండా లేకపోతే ఆయన సబ్జెక్ట్ చెప్పిండా ఆయన ఇంకేమన్నా కొత్త విషయాలు చెప్పిండా అని చెప్పడానికి నీకు నీకు బేసిక్గా హిందీ రాదు కాబట్టి ఆయన ఏం చెప్పా నీకు అవగాహన లేదు. వాళ్ళు ఏదో నీ కింద ఉన్నటువంటి అధికార ప్రతినిధి ఆ సంఘాపన్ననో లేకపోతే ఆ ఉన్నటువంటి రామద్రమాదేవో ఓ 4 పాయింట్లు ఆ ఎన్టీవీలో టీవీ 9లో ఎల్లనో దాంట్లో వచ్చినాయి, 4 తెలుగు పాయింట్లు కొట్టి బుల్లెట్ పాయింట్స్ లెక్క స్క్రోలింగ్లో వేస్తారు కదా, అట్లాంటివి తీసుకొచ్చి ఇస్తే నువ్వు దాని మీద ఆ ప్రెస్ మీట్ పెట్టినావు. అది అయితే అర్థమవుతుంది కదా. మరి ఆయన హిందీలో మాట్లాడితే నువ్వు కూడా హిందీలోనే ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా, కౌంటర్ కూడా నువ్వు హిందీలో ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు ఇస్తలేవు? అసలు నాకు ఒక డౌట్ ఏంటంటే, బండి సంజయ్ అన్ననేమో ఏడో హిందీ మాట్లాడంగా ఇంగ్లీష్ మాట్లాడంగా మనం చూడలే, కానీ ట్వీట్లు మాత్రం ఇంగ్లీష్లో ఉంటాయి, ట్వీట్లు మాత్రం అప్పుడప్పుడు హిందీలో కనపడతాయి. మరి ఇది ఎక్కడ పంచాయతీ ఏమో, ఒక్కసారి ఆ ట్వీట్లను అన్నం చదవమని చెప్పాలి, ఎక్కడ చూడాలి. సరే ఇక స్టార్ట్ చేపిద్దాం. స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. రైట్, మా అధికార ప్రజలు అందరూ కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడారు అన్ని రాసుకొచ్చేయండి అని తెలుగులో రాసిచ్చారు. ఉట్టే రాసుకొచ్చారు, ఆయన ఇందులో మాట్లాడండి వీళ్ళు తెలుగులో రాసుకొచ్చిచ్చారు.